దయచేసి గమనించగలరు. నేను ఈ వీడియోస్ ఎటువంటి జూదాన్ని ప్రోత్సహించడానికి కానీ, లేదా ఎటువంటి కోడిపందాలను ప్రోత్సహించడానికి కానీ, లేదా ఎటువంటి జీవహింసను ప్రోత్సహించడానికి కానీ చేయట్లేదు. కేవలం పురాతన శాస్త్రం, కుక్కుట శాస్త్రాన్ని వివరించడానికి, అందులో ఏమున్నదో చెప్పడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇక నేను ఎప్పుడు చెప్పేదనండి, కలర్ ఐడెంటిఫికేషన్ అండి. కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మీకు కరెక్ట్గా తెలిసి ఉండాలండి. కలర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఒకటే రెండు దెబ్బలు తగలకుండా ఆపుతుందండి. కలర్ అనేది 100% ఉంటుందండి. దయచేసి కలర్ చూసి వేసుకోండి. చాలామంది పెద్దలు కూడా కలర్ ఉంటుందని చెప్పారండి. అందువలన నేను కలర్ చూసే వేసుకోమని చెప్తున్నాను. వేసుకునేది ఏదో మీ కోడి స్పీడ్ ఉందని చెప్పేసి ఏ కోడి మీద పడితే ఆ కోడి మీద వేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. మీరు వేసుకునేది ఏదో కరెక్ట్గా కలర్ చూసి వేసుకోండి. మీరు కలర్ చూసి వేసుకుంటే కనుక 100% విజయం సాధించవచ్చు. మీరు దయచేసి కలర్ చూసి వేసుకోండి. కలర్ ఎలా చూడాలి అంటే కనుక, మీ కోడ్లో ఎన్ని రంగులు ఉన్నాయనేది ముందు గమనించండి. ముందు మీ కోడ్లో ఎన్ని రంగులు ఉన్నాయి? తెలుపు రంగు ఉంది, ఎరుపు రంగు ఉంది, నలుపు రంగు ఉంది అంటే అది ఏ రంగుకి వస్తుంది? ఆ రంగు నేను చెప్పే టైమింగ్స్లో గెలిచే రంగుల్లో ఉందా లేదా అనేది చూసుకోవాలండి. అందుకనే కలర్ అనేది ఉంటుంది. అలాగే మీ ఎదుటి కోడ్లో కూడా కలర్ ఉంటుందండి. అది ఏ రంగుకి వస్తుంది అనేది కూడా మీరు గమనించాలండి. అది కూడా కోడికి వస్తుందా, కాకి వస్తుందా, డాక్కి వస్తుందా అనేది చూసుకోవాలండి. అలా చూసుకున్నప్పుడే నేను చెప్పే టైమింగ్స్ మీకు ఉపయోగపడతాయి. ఓడిపోయే రంగుల మీద గెలిచే రంగులను పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందువల్ల దయచేసి మీరు మీ కోడి రంగును ముందుగా తెలుసుకోండి. అలా తెలుసుకొని మాత్రమే మీరు తీసుకెళ్ళండి కోడిని. కలర్ అనేది ఉంటుందండి. దయచేసి కలర్ చూసి మాత్రమే వేసుకోండి. ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి. ఇక 22 మార్చి నెల 2023 అండి. 22వ తారీఖు 3వ నెల 2023 బుధవారం అండి. ఈరోజు రంగులు అటు ఇటు అవుతూ ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి. 1వ జామండి 6 గంటల 23 నిమిషాల నుంచి 8 గంటల 47 నిమిషాల వరకు అండి. 1వ జామండి 6 గంటల 23 నిమిషాల నుంచి 8 గంటల 47 నిమిషాల వరకు అండి. ఇక ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి కోడి అండి. కోడి గెలుస్తుందండి, పింగళా గెలుస్తుందండి, కాగి గెలుస్తుందండి. ఈ జాములో నల్లబొట్ల సేతువాల్ని ముసుగు రంగు కింద కూడా వాడుకోవచ్చండి. నల్లబొట్ల సేతువాలండి. ఇక నల్ల కిక్కర్లు గెలుస్తాయండి, కాకి పోలాలు గెలుస్తాయండి, కాకి మైలాలు గెలుస్తాయండి, కోడి పింగళాలు గెలుస్తాయండి, కాకి పింగళాలు గెలుస్తాయండి, కోడి కాకులు గెలుస్తాయండి, తెల్ల కిక్కర్లు కూడా గెలుస్తాయండి, పోలాలు గెలుస్తాయండి, సేతువాలు గెలుస్తాయండి. ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి ఎర్ర నెమళ్ళండి. ఎర్ర నెమళ్ళు ఓడిపోతాయండి, డాగలు ఓడిపోతాయండి, నెమళ్ళు ఓడిపోతాయండి, కాకి నెమళ్ళు ఓడిపోతాయండి, శుద్ధ డాగలు ఓడిపోతాయండి, కాకిడాక పర్లాలు ఓడిపోతాయండి. కాకిడాక పర్లాలు అంటే గోదావరి సైడు నెమళ్ళకి రెక్కల మీద ఎరుపు ఉంటుందండి. రెక్కల మీద ఎరుపు మచ్చలు ఉంటాయండి. వాటిని కాకిడాక పర్లాలు అంటారండి. తర్వాత కాకి డాగలు కూడా ఓడిపోతాయండి. 2వ జామండి 2వ జాము వచ్చేసి 8 గంటల 48 నిమిషాల నుంచి 11 గంటల 12 నిమిషాల వరకు అండి. 2వ జామండి 8 గంటల 48 నిమిషాల నుంచి 11 గంటల 12 నిమిషాల వరకు అండి. ఇక ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి కాకి గెలుస్తుందండి, డాగ గెలుస్తుందండి, పింగళా గెలుస్తుందండి, కాకి గెలుస్తుందండి, డాగ గెలుస్తుందండి, పింగళా గెలుస్తుందండి. ఈ జాములో కాకి డాగల్ని ముసుగు రంగు కింద కూడా వాడుకోవచ్చండి. అలాగే పచ్చకాకులను కూడా ముసుగు రంగు కింద వాడుకోవచ్చండి. కాకి డాగల్ని ముసుగు రంగు కింద వాడుకోవచ్చు, పచ్చకాకులను కూడా ముసుగు రంగు కింద వాడుకోవచ్చండి. ఇంకా తర్వాత గెలిచే రంగులు వచ్చేసి శుద్ధ కాకులండి, శుద్ధ డాగలు గెలుస్తాయండి, కాకి పింగళాలు గెలుస్తాయండి, డాగ పింగళాలు గెలుస్తాయండి, నల్లబొట్ల సేతువాలు గెలుస్తాయండి, ఎర్రబొట్ల సేతువాలు గెలుస్తాయండి, నల్ల కిక్కెర్లు గెలుస్తాయండి, కాకి పోలాలు గెలుస్తాయండి, కాకి మైలాలు గెలుస్తాయండి. కాకి మైలాలు అంటే బూడిద రంగు కాకులండి, గెలుస్తాయండి. డాగ మైలాలండి, డాగకి బూడిద రంగు ఉంటుందండి మైలాలు, డాగ మైలాలు కూడా గెలుస్తాయండి. ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి నెమళ్ళు ఓడిపోతాయండి, కోడి ఓడిపోతుందండి, కోళ్ళు ఓడిపోతాయండి, కోడి నెమళ్ళు ఓడిపోతాయండి, కోడి నెమలి పింగళాలు ఓడిపోతాయండి, నెమలి కెక్కెర్లు ఓడిపోతాయండి, కోడి పింగళాలు ఓడిపోతాయండి, తెల్ల కెక్కెర్లు ఓడిపోతాయండి, నెమలి మైలాలు ఓడిపోతాయండి. అంటే కోడి నెమళ్ళు మ్యాక్సిమం ఓడిపోతాయండి ఈ జాములో.
మూడవ జామండి 11:13 నుంచి 1:37 వరకు అండి. మూడవ జామండి 11:13 నుంచి 1:37 వరకు అండి. ఇక ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి పెంగళాలు గెలుస్తాయండి, నెమళ్ళు గెలుస్తాయండి, డాగలు గెలుస్తాయండి. పెంగళాలు గెలుస్తాయి, నెమళ్ళు గెలుస్తాయి, డాగలు గెలుస్తాయి. తర్వాత నెమలి పెంగళాలని మీరు ముసుగు రంగు కింద కూడా వాడుకోవచ్చండి. నెమలి పెంగళాలని ముసుగు రంగు కింద కూడా వాడుకోవచ్చండి. ఇంకా తర్వాత ఇంకా గెలిచే రంగులు వచ్చేసి ఎర్రబొట్ల సేతువాలు గెలుస్తాయండి, ఎర్ర నెమళ్ళు గెలుస్తాయండి, ఎర్ర కిక్కర్లు గెలుస్తాయండి. అంటే కిక్కర్లకి ఎరుపు ఉండాలండి, ఎరుపున్న కిక్కర్లు పనిచేస్తాయండి. నెమలి కిక్కర్లు గెలుస్తాయండి, నెమలి మైలాలు గెలుస్తాయండి. అంటే నెమలకే బూడిద రంగు ఉంటుంది, మైలాలండి గెలుస్తాయండి. అలాగే డాగ మైలాలు కూడా గెలుస్తాయండి. తెల్ల మైలాలు అంటే మీకు సేతువాలకి బూడిద రంగు ఉంటుందండి మైలాలు, అవి కూడా గెలుస్తాయండి. ఎర్ర నెమళ్ళు గెలుస్తాయండి, నల్ల మచ్చల సేతువాలు గెలుస్తాయండి, డాగ పోలాలు గెలుస్తాయండి, సేతువాలు గెలుస్తాయండి. ఇంకా వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కాకులండి, కోడి కాకులండి, కోళ్ళు ఓడిపోతాయండి. కోడి కాకి డాగలు ఓడిపోతాయండి, కాకి డాగలు ఓడిపోతాయండి, పచ్చ కాకులు ఓడిపోతాయండి, కోడి పచ్చ కాకులు ఓడిపోతాయండి, శుద్ధ కాకులు ఓడిపోతాయండి, కోడి డాగలు ఓడిపోతాయండి, కోడి రసంగులు ఓడిపోతాయండి. నాలుగవ జామండి 1:38 నుంచి 4:02 వరకు అండి. నాలుగవ జామండి 1:38 నుంచి 4:02 వరకు అండి. ఇక ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి డాగలు గెలుస్తాయండి, కోళ్ళు గెలుస్తాయండి, నెమళ్ళు గెలుస్తాయండి. డాగలు గెలుస్తాయండి, కోళ్ళు గెలుస్తాయండి, నెమళ్ళు గెలుస్తాయండి. కోడి డాగలని మీరు ఈ జాములో ముసుగు రంగు కింద కూడా వాడుకోవచ్చండి. ఇక శుద్ధ డాగలు గెలుస్తాయండి, కోడి రసంగులు గెలుస్తాయండి, ఎర్ర నెమళ్ళు గెలుస్తాయండి, కోడి ఎర్ర నెమళ్ళు గెలుస్తాయండి, కోడి నెమళ్ళు గెలుస్తాయండి. ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కాకులండి, కాకులు ఓడిపోతాయండి, పెంగళాలు ఓడిపోతాయండి, శుద్ధ కాకులు ఓడిపోతాయండి, కాకి నెమలి పెంగళాలు ఓడిపోతాయండి, కాకి మైలాలు ఓడిపోతాయండి, సేతువాలు ఓడిపోతాయండి, నల్లబొట్ల సేతువాలు ఓడిపోతాయండి, నల్ల కిక్కర్లు ఓడిపోతాయండి, కాకి పోలాలు కూడా ఓడిపోతాయండి. ఆఖరి జాము అండి 5వ జాము 4:03 నుంచి 6:24 వరకు అండి. 5వ జాము అండి 4:03 నుంచి 6:24 వరకు అండి. ఈ జాము సూర్యాస్తమయం చివరి వరకు కూడా వేసుకోవచ్చండి. ఇక ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి నెమలండి, నెమలు గెలుస్తుందండి, కాకి గెలుస్తుందండి, కోడి గెలుస్తుందండి. నెమలు గెలుస్తుంది, కాకి గెలుస్తుంది, కోడి గెలుస్తుందండి. కాకి నెమళ్ళని ఈ జాములో ముసుగు రంగు కింద వాడుకోవచ్చండి, కాకి నెమళ్ళని ముసుగు రంగు కింద వాడుకోవచ్చండి. తర్వాత కోడి నెమళ్ళు గెలుస్తాయండి, శుద్ధ నెమళ్ళు గెలుస్తాయండి, కోడి కాకులు గెలుస్తాయండి, శుద్ధ కాకులు గెలుస్తాయండి. అంటే ఈ జాములో మ్యాక్సిమం నెమళ్ళు కాకులు గెలుస్తాయండి, వాటికి కోడి చూపు ఉండాలండి. ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి పెంగళాలండి, పెంగళాలు ఓడిపోతాయండి, డాగలు ఓడిపోతాయండి, డాగ పెంగళాలు ఓడిపోతాయండి, ఎర్రబొట్ల సేతువాలు ఓడిపోతాయండి, సేతువాలు ఓడిపోతాయండి, ఎరుపు గల సేతువాలు ఓడిపోతాయండి. అంటే సేతువాలకి రెక్కల మీద ఎరుపు ఉంటుంది, ఎరుపు ఉంటుందండి, బంగారపు ఛాయ్ ఉంటుంది, అవి కూడా ఓడిపోతాయండి. ఎర్ర కిక్కర్లు ఓడిపోతాయండి, డాగ పోలాలు ఓడిపోతాయండి, శుద్ధ డాగలు ఓడిపోతాయండి, ఇటుక రంగు డాగలు అంటారండి, అవి కూడా ఓడిపోతాయి. లేదా కోడి చూపు రసంగులండి, కోడి చూపు రసంగులు ఓడిపోతాయండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టుగైతే దయచేసి లైక్ కొట్టండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో డైరెక్ట్గా మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. క్లిక్ చేయగానే మీరు వీడియోలోకి వెళ్ళిపోతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిదండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి మోటివేటివ్గా ఉంటుంది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా సూచనలు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఉగాది.